తమ్ముళ్ళు ఏదో పెట్టాడు ఈ చె ఈ వైర్లు లేడుతున్నాడు కొత్తగా మైక్ లేకుండా చేతులు ఊపుకుంటే రెండు చేతులు ఊపుతా ఒక చేయి అయితే కుదరట్లేదు అని అంటే బ్యాలెన్స్ అవ్వట్లేదు అనుకుంటా ఈయనంట మర్డర్ చేయటాక్ ఈయన్ని ఈయన కొడుకుని మర్డర్ చేయటాక్ అంటే ఎవడో చూస్తున్నారంట వైసీపీ ఇవన్నీ పాత రోజులు ఇవన్నీ కూడా కాంతారావు గారి సినిమాల్లో నాగభూషణం సినిమాల్లో రాజనాల్ గారి సినిమాల్లో అవన్నీ అయిపోయినాయి పాత రోజులు నువ్వు ఆ రోజుడే నీకు ఇంకా అర్థం కాట్లా డెబ్బై ఆరు ఏళ్ళు వచ్చేసి నువ్వు పాత తరమోడివి పాత కుట్రలు కిట్రలు ఇంకా ఇవాళ కూడా అంటే ఇవాళ జనానికి నీ కుట్రల్ని చదివేసేటువంటి సామర్థ్యం వచ్చిందనేది తెలుసుకుంటే మంచిది ఎప్పుడు ఇదే ఆ పాప అమాయకుడు ఎన్టీ రామారావు గారి వెనకాల చేరి గ్రాఫ్ రామారావు గారి గ్రాఫ్ తగ్గుతుంది అనుకుంటే మల్లెల బాబ్జీ అనే ఒక అతనికి డబ్బులు ఆసి చూపి చూపి రామారావు గారి చేతి మీద గాయం చేసి రామారావు మీద అత్యాయత్నం అని చెప్పిన ఒక డ్రామా సృష్టించి పాప అమాయకుడు రామారావు గారు ఈడే నిజంగా పొడి చేశాడు అనుకున్నాడు చంద్రబాబు పొడిపించాడని తర్వాత కానీ మల్లెల బాబ్జీ చనిపోయేప్పుడు మరణమాంగులు ఇస్తే కానీ ఇది చంద్రబాబు నాయుడు డ్రామా అని రామారావు గారికి అర్థం కాల అదృష్టవశాత్తు డ్రామా చేయించాడు నిజంగానే మర్డర్ చేయిస్తే అంటే ఆయన కంగారు పడ్డాడు రామారావు గారు ఆయన చెప్తాడు ఈయనంట సాక్షాత్తు అధికారం బాగా మదవికి ఉన్నప్పుడేమో వెంకన్న చౌదరిగా కనపడ్డాడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని వెంకన్న చౌదరి కులంలో కలిపేసుకుని మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఇవాళంట అలిపిరిలో దాడిలో ఈయనకి ప్రాణపక్ష పెట్టాడంట వెంకన్న సౌ మరి వెంకన్న సౌదరి గారని పెట్టాడో ఎంకన్నా సాని పెట్టాడో మాందే లేదు మా వాళ్ళు ఏమైనా బలిచి బాలాజీ అంటారు మా వాళ్ళు కొంతమంది ఇవన్నీ వెంకటేశ్వర స్వామి ఇన్ని బతికిచ్చాడంట ఏమని బతికిచ్చాడంట జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేయటానికి జగన్మోహన్ రెడ్డికి దుర్మార్గాల్ని అడ్డుకుంటాకి ఇన్ని బతికిచ్చాడంట కానీ ప్రజలు అట్లా అనుకోవట్లే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని అమాయకుడైనటువంటి ఏమాత్రం కల్లా కపడంతో లేనటువంటి ఎన్టీ రామారావు గారిని నీ కుట్రలతో ఆయన్ని అధికారం నుంచి కింద పడవేసి మానసికంగా కుంగదీసి చంపినందుకు రామారావు గారు పెట్టినటువంటి శామం శాపం ఎన్టీ రామారావు గారు వెంకటేశ్వర స్వామిని పూజించినటువంటి దాని మీద వెంకటేశ్వర స్వామి నీకు పెట్టినటువంటి శాపం ఇది ముక్కు పచ్చలారనే కుర్రోడి చేతిలో పచ్చడ పచ్చడి కింద నువ్వు నలిగిపోవాలని చెప్పని కళ్ళ ముందే ఎప్పటికీ నేను అధికారంలోకి రాలేను ఎన్టీ రామారావు గారికి చేసినటువంటి పాపానికి నాకు శాస్తి తగిలిందని మానసికంగా నువ్వు కింగిపోటానికి మాత్రమే నిన్ను వెంకటేశ్వరం బతికిచ్చాడనేది రాబోయే రోజుల్లో ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత తెలుస్తుంది అనేది ప్రజలు అనుకుంటున్నారు ఎన్ని పాపాలు చేశావు హరికృష్ణ గారిని రెచ్చగొడతాం రామ తండ్రి మీద రెచ్చగొట్టి తోడల్లుడికి ఆశ చూపించి నేను ఉప ముఖ్యమంత్రి చేస్తాను కుట్రలు చేసి వంగి వంగి నమస్కారాలు పెట్టి లక్ష్మీపార్తి గారి చెప్పులు పట్టుకుని క్యాష్ బ్యాగ్ పట్టుకుని పర్సు పట్టుకుని యాక్షన్ చేసి ఎంత కాళ్ళు లాగేసి రామారావు గారిని పడేసి అనేది ప్రజలకు ఇప్పటికి కూడా ఆ పాపాలు ఆ శాపాలే ఇవాళ ఒక నవయువకుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కుక్క చావు చేస్తున్నావు రాజకీయంగా అనేది వాళ్ళందరూ అనుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఖచ్చితంగా రామారావు గారు పగ తీర్చుకోపోతున్నాడు కసి తీర్చుకోపోతున్నాడని ప్రజలు నమ్ముతున్నారు ఇరవై నాలుగు తర్వాత రామారావు గారు ఏ రకంగా మానసికంగా కుంగిపోయాడో ఇతను కూడా కుంగిపోవాల్సిందే జగన్ అనేది అలాగే ప్రజల దెబ్బకనేది ఇరవై నాలుగు తర్వాత తెలుస్తుంది దీనికి ఇవాళ ఎన్ని డ్రామాలు వేసినా అసలు నిన్ను చంపాలని ఎవడికేం అవసరం ఎవడన్నా ఇంత బఠానీకి ఇంత అంత తెలివితేటలు ఉన్నాడు రాజకీయ పరిజ్ఞానం ఉన్నాడు ఎవడన్నా చంద్రబాబు నాయుడిని మర్డర్ చేయించాలని ఎవడన్నా కోరుకుంటాడా ఇంత సత్తుకే సాంబయ్య ఇంకా పాతకాలం కుట్రలు రాజకీయాలు ఇవాళ్ళకు కూడా అదే ప్రయత్నం చేసి ప్రజల్ని మళ్ళీ మళ్ళీ మోసం అనుకునేటువంటి దిక్కుమాలని ప్రతిపక్ష నాయకుడిని ఎవడన్నా వద్దని అనుకుంటాడా అరే బాబు నువ్వు జీవితాంతం నువ్వు వంద కాదు నూట యాభై ఏళ్ళు బతికి నువ్వే ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని ఇంత బటానీకించంత తెలివి ఉన్న రాజకీయ నాయకుడు ఎవడన్నా కోరుకుంటాడు నిన్ను లేపాలని ఎవడన్నా కోరుకుంటాడా నువ్వు ప్రతిపక్షంలో ఉంటావు జగన్మోహన్ రెడ్డికి నల్లేరు మీద నడక లాంటిది కదా ఎంతసేపు సానుభూతి అని ఇట్లా అని డ్రామాలని వీటికి బాగా అలవాటైపోయి ఇంకా అయ్యే కుట్రలు అయ్యే భాష అయ్యే చేస్తూ మిమ్మల్ని చూస్తుంటే జాలి వస్తుంది పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారిని పగోడికి కూడా వస్తుందా రావాలని ఎవడన్నా కోరుకుంటాడా ఇంత దిక్కుమాలని చావు నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తి పోసి అప్పులు చేస్తున్నాడు దోచి పెడుతున్నాడు ప్రజలకి జిమ్మేస్తున్నాడు తాయిలాలు పంచి పెడుతున్నాడు డబ్బులు అని చెప్పని ఇష్టం చిన్నట్టు మాట్లాడిన మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి సంక్షేమ కార్యక్రమాలు మేము కొనసాగిస్తామని మాట్లాడతారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ సత్తా అంటే మిమ్మల్ని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజార్చాడు ఒకసారి చూసుకుంటున్నారు మీరు మీరు పాతాళానికి పడిపోతున్న రాజకీయంగా అనేది మీకు చూసుకుంటే అర్థం అవుద్దు ఒకసారి చంద్రబాబు నాయుడు ఒకటే ప్రశ్నిస్తున్నాం నలభై ఏళ్ళ ఇండస్ట్రీ మొన్నెక్కడో మాట్లాడుతున్నాడు ఇంతకు ముందు లేడు భవిష్యత్తులో పుట్టడు పుట్టలేడు నా అంత పరిపాలన చేసినాడు అని మాట్లాడుతున్నాడు ఆయన నేను మాట్లాడుతా ఆయనే మాట్లాడాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసినాడు ఇంతకు ముందు లేడు భవిష్యత్తులో పుట్టడు ఈ రాష్ట్రంలో అని చెప్పి మాట్లాడుతున్నాడు రెండు రాష్ట్రాలు కలిపినా కూడా అని చెప్తున్నాడు మరి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఇంతకు ముందు పుట్టలేదు పుట్ట పుట్టలేడు ఎవడు అని చెప్పి చెప్తున్నావు కదా చంద్రబాబు లాంటి పరి అంటే అన్నాళ్ళు ఎక్కువ నాళ్ళు చేసిన వాళ్ళు ఏం చెప్పాలి ఏమని ఓటి నేను చెప్పేదింటే చంద్రబాబు నాయుడు అద్దం ఉంచుని నాకు ఇదేం కర్మ రానుకోవాల్సిందే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పావు ఉచిత కరెంట్ ఇస్తా అంట రాజశేఖర రెడ్డి ఉచిత కరెంట్ ఇస్తే కరెంటు తీగల మీద కరెంటు ఉండదు కరెంటు తీగల్లో కరెంటు ఉండదు బట్టలాలు వేసుకుంటాక మాత్రమే పనికి వస్తాయని చెప్పావు రెండు వేల తొమ్మిదిలో ఏం చెప్పావు ఎన్నికలకి వచ్చేప్పటికీ నేను ఉచిత కరెంట్ ఇస్తాను రాజశేఖర్ రెడ్డి కాదు నేను అని చెప్పి మాట్లాడావు అది దిక్కుమాలని చావు కాదు నీ నోటితో ఏ నోటితో అయితే రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు ఉచిత కరెంట్ ఇవ్వటం వల్ల సాధ్యం కాదు ఉచిత కరెంట్ ఇస్తే రైతులకు కరెంటు తీగల్లో కరెంటు ఉండదు అవి బట్టలు ఆరేసుకుంటాకి మాత్రమే పనికి వస్తాయి అని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చిన నువ్వు ఐదేళ్లు తిరిగేప్పటికి రాజశేఖర రెడ్డి దెబ్బకి నేను తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మీకు పరిపాలన అందిస్తానని కదా నువ్వు చెప్పాలి తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా నేను ఏ పరిపాలన మీకు ఇచ్చానో అదే పరిపాలన మీకు ఇస్తానని చెప్పాలి కదా అది చెప్పట్లా రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది దాకా రాజశేఖర రెడ్డి ఏ పరిపాలన ఇచ్చాడు అది ఇస్తానని చెప్పి ఓట్లు అడుక్కున్నావు ఇది దౌర్భాగ్య స్థితి కాదా అంటే నీ చండాలమైన పరిపాలన కాదు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా నీ అంతరాత్మకే నీకు తెలుస్తుంది కదా నేను చండాలంగా పరిపాలించాను రాజశేఖర రెడ్డి నాకన్నా బాగా పరిపాలించాడు కాబట్టి నేను రాజశేఖర రెడ్డి లాగానే పరిపాలిస్తాను నా ఓటిమ్మని అడుక్కోలేదా మరి ఇవాళ అడుక్కుంటున్నావు ఇవాళ దాకా ఏం మాట్లాడాం నువ్వు చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి దమ్ముగా చెప్పాడు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ రాజ్యాన్ని తీసుకొస్తాను నాకు అవకాశం ఉండని చెప్పి అడిగాడు ఓటు ఇప్పుడు నువ్వేం అడగాలి రేపు ఇరవై నాలుగు ఓటు రెండు వేల ఇప్పుడు ఇవాళ నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నా పరిపాలన చూశారు కదా ఆ పరిపాలన మళ్ళీ తెస్తాను అని చెప్పాలి కదా అది చెప్పట్లా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు నేను కొనసాగిస్తానని చెప్పేటట్టు దిక్కుమాలిన రాజకీయ బ్రతుకైపోయిందని కూడా ఒకసారి అర్థం చేసుకోండి ఇప్పుడు కర్మ ఎవరికి మీకు కాదా కర్మ ఇదేం కర్మ అనేది చంద్రబాబుకి కాదా పవన్ కళ్యాణ్కి కాదా తిట్టిన నోటితోనే పొగట్టం ఎవడన్నా కోరుకుంటాడు అసలు పగోడికి కూడా ఈ సావు బాబు అనుకుంటారు మీ కర్మ కాదా ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన మేము కూడా తీసుకొస్తామని జనాన్ని అడుక్కోవడం మీ అది